కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తానికి తానే కర్త కర్మ క్రియాని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని తానే ఆలోచన చేసి రక్తం ధారపోసి కాళేశ్వరం కట్టినట్లు చెప్పారని ఇప్పుడు పుల్లర్ కుంగిపోగానే సాంకేతికత నిపుణుల మీదకు తోసేసి పనిలో పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అవినీతి బయటపడిందన్నారు. ఇక రీడిజైన్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని తేలిందని ఆర్థిక నేరం కింద ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డిజైన్ అనుకున్నదొకటి చేసింది మరొకటి అన్నారు. ఉగ్రవాది కేసీఆర్ నేరగాళ్ళల్లో చాలా మంది నేరగాళ్ళు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, ఇట్లా రకరకాలుగా కల్వకుంట చంద్రశేఖరరావు కుటుంబము ఆర్థిక ఉగ్రవాద కుటుంబము. దే ఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్, దే ఆర్ టెర్రరైజింగ్ ద ఎంటైర్ సిస్టమ్. సో ఈరోజు ఈ ఫైనాన్షియల్ టెర్రరిస్టులని తక్షణమే శిక్షించాలి. శిక్షించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కదలాలి ముందుకు. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబానికి సహకరించడం వల్లనే ఈరోజు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పగూలుతుంది. ఈ నివేదిక మొత్తం తెలుగులో ఉంది, మీరు ఇంగ్లీష్లో కూడా ఇచ్చి ఉంటారు. క్లియర్గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడింటికి మూడు గుండు సున్నా అన్ని కూలగొట్టాలి, మళ్ళగట్టాల్సిందే. వారంటీ పీరియడ్ అయితే నువ్వు ఆ కంపెనీల నుంచి కూడా ఏం అడగడానికి లేదు. ఎందుకు ప్రభుత్వము కంప్లీట్గా సాంకేతిక నిపుణులతోని ఒక కమిటీని వేసి ప్రాజెక్టులను అన్నింటినీ పరిశీలించడానికి నివేదిక తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? ఈరోజు రాహుల్ గాంధీ గారు నేరు స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయట పెడితే నన్ను పప్పని, రాష్ట్ర స్థాయి పప్పని, ఆయన జాతీయ స్థాయి పప్పని రాహుల్ గాంధీని తిడుతుండు. మీరు ఆర్థిక ఉగ్రవాదులు, మీ దోపిడీకి, మీ అవినీతికి కాలేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.